అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం మామూలుగా ఇంట్లో పరమణం మనం యూజువల్ గా ఏదైనా ఫెస్టివల్ గాని పూజలు గాని పండగలు గానికి దానికి ఎక్కువ చేస్తూ ఉంటాము మామూలుగా పరమణం చేసేటప్పుడు మనం పాల్లో అన్నాన్ని వేసి ఉడికిస్తాం అన్నమాట అది కొంచెం టైం అవుతుంది కానీ ఇవాల్ నేను మీకు ఒక కొత్త రకమైన రెసిపీ చూపించబోతున్నాను ఇది చాలా రుచిగా ఉంటుంది ఒక ఇన్స్టెంట్ పాయసం అన్నమాట ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఈ పాయసం చేయడానికి నేను 1 కప్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి 15 నిమిషాల పాటు నానబెట్టాను ఇలా నానబెట్టిన బియ్యాన్ని ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ లో వేసి ఉడికించాలి ఈ పాయసం చేసేటప్పుడు అన్నం మెత్తగా స్టిక్కీగా ఉంటే బాగుంటుంది అందుకని నేను ఇందులో 1.5 కప్పులు నీళ్లు పోస్తున్నాను ఆల్రెడీ ఇది నానబెట్టిన బియ్యం కాబట్టి ఎక్కువ సేపు ఉడికించాల్సిన అవసరం లేదు పొయ్యిని లో ఫ్లేమ్ లో ఉంచి 2 విసిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి అంతే ఉడికిన అన్నాన్ని పక్కన పెడుతున్నాను ఇప్పుడు ఒక పెద్ద కడాయిలో 1 లీటర్ పాలని పోస్తున్నాను పాలల్లో ఒక ఉడుకు వచ్చేంత వరకు మరిగించాలి పాలు పొంగడం స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇందులో నేను ఉడికించిన అన్నం వేసి కలుపుతున్నాను అన్నం మొత్తం బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని మధ్యలో కలుపుతూ ఉంటే అడుగు అంటకుండా ఉంటుంది పాలు అన్నం మిశ్రమం బాగా చిక్కగా అవడానికి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఒక 10 నిమిషాలు ఉడికించాలి ఇది చిక్కగా అయింది కాబట్టి ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ లేకపోతే పంచదార వేసి చేసుకోవచ్చు ఇందులో 200 గ్రాములు కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను మీరు మీ టేస్ట్ కి తగ్గట్టు స్వీట్నెస్ ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు కావాలంటే ఇంకా ఎక్కువ కండెన్స్డ్ మిల్క్ లేదా షుగర్ వేసుకోవచ్చు ఇప్పుడు దీనిలోకి కొన్ని నట్స్ వేయించి వేయాలి ఒక చిన్న తాలింపు గిన్నెలో 2 టీ స్పూన్ల నెయ్యి వేసి అందులో జీడిపప్పులు వేసి వేయించాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చిన తర్వాత కొన్ని కిస్మిస్లు కూడా వేస్తున్నాను పొయ్యిని లో ఫ్లేమ్ లో ఉంచి వేస్తే ఇవన్నీ మాడిపోకుండా ఉంటాయి కిస్మిస్లు కూడా వేగిన తర్వాత పొయ్యి కట్టేసి వీటిని పక్కన పెట్టుకోవాలి పాయసంలో ఇప్పుడు 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేస్తున్నాను ఆ తర్వాత వేయించిన జీడిపప్పులు కిస్మిస్లు కూడా వేస్తున్నాను ఇదంతా ఒక్కసారి కలపాలి అంతే పాయసం తయారైనట్టే ఇది చాలా అరోమాటిక్ గా ఉంటుంది దీన్ని వేడిగా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే రూమ్ టెంపరేచర్ లో కూడా సర్వ్ చేసుకోవచ్చు నేను ఈ రెసిపీ కోసం అన్నం సెపరేట్ గా వాడాను ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఉడికించిన అన్నం ఉంటే అది కూడా మీరు వాడుకోవచ్చు చూసారు కదా ఎంత త్వరగా మనం చేసుకున్నామో రుచి కూడా అంత బాగుంటుంది ఇది మామూలుగా మనం వేసే షుగర్ కానీ బెల్లం కాకుండా మనం దీన్ని కండెన్స్ మిల్క్తో చేసాము సపోజ్ మీ దగ్గర కండెన్స్ మిల్క్ లేకపోతే మీరు మామూలుగానే షుగర్ కానీ బెల్లం వేసి ఇది ట్రై చేయొచ్చు చాలా రుచిగా ఉంటుంది సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎంజాయ్ చేయండి